ఉదాహరణకి ఒక ఈవిడ తప్పు చేశారు అనుకుందాం, తప్పు కాకపోయినప్పటికీ ఒక ఎంఆర్ఓ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆవిడ మీద ఎలా దాడి చేస్తారండి? వనజాక్షి గారి మీద మీరు ఎలా దాడి చేస్తారు? మీరు దాడి చేస్తా ఎమ్మెల్యే నేను చేయరా? ఏ ఎమ్మెల్యే కొమ్ములు వచ్చినాయా? ఏ కొమ్ములు ఉన్నాయా ఎమ్మెల్యేకి? ఏం చట్టం నీకు వర్తించదా? ఏం చేస్తున్నారు మీరు? ఒక మహిళా అధికారి అధికారిని మీద దాడి జరిగితే తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు మీ ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తారా? ఏమేమి చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? మీరు చేస్తా ఉంటే చూడండి చూడండి, మీరు చేతగాని వాళ్ళమా? సహనం చేతగానితనం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు సహనం సహనం సహనం, కానీ మా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. చాలా భయంకరమైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మహిళా అధికారిణుల మీద మీరు దాడి చేస్తే.